యెషయా గ్రంథం 26:12. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ప్రైజ్ ది లార్డ్. గడిచిన వారంలో సమాధానము నీవు సిద్ధపరుస్తావు. సమాధానం ఏ మార్గంలో వస్తుంది, సమాధానం అంటే ఏంటో గడిచిన వారం మనం ధ్యానం చేసాం. ఈరోజు సఫలపరచుదువో. ప్రైజ్ ది లార్డ్. మానవ జీవితం రెండింటి మధ్య కొట్టుమిట్లాడుతుంది. ఏంటంటే, ఒకటి సఫలత, రెండోది విఫలత. అబ్బాయి పాస్ అయితే సఫలమైనట్టు, అబ్బాయి పాస్ అవ్వకపోతే గట్టిగా విఫలమైనట్టు, అంటే ఫెయిల్ అయినట్టు. సఫలత అవ్వాలని మనం అనుకుని, జరగాలని మనం చేయించాలని మనం అహర్నిస్సులు కనిపెడుతూ ఉంటాం. స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, ఆటలాడేవాళ్ళైనా లేదు, వ్యాపారం చేసేవాళ్ళైనా, రాజకీయం చేసేవాళ్ళైనా, ఓడిపోవాలి, నేను విఫలం అవ్వాలని దిగేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మెజారిటీ నేను సఫలం అవ్వాలి, లేకపోతే నేను జయించాలి. స్తోత్రం. వాక్యం సెలవిస్తున్న మాట కూడా, విఫలమయ్యే వాళ్ళు పరలోకం వస్తారని రాయబడ్డ, జయించువారిని నా చెప్పండి పరదేశంలో ఉన్న మన్నాను తినిపిస్తాను. వారికి ఏం తినిపిస్తారు? పరదేశంలో ఉన్న మన్నాను తినిపిస్తారు. మన పిల్లలకి ముద్ర తినిపించి, వారికి ఆహారం తినిపించి, ఎట్టాగొట్ట నయ్యాన భయ్యాన అడ్డాల వాళ్ళని గెడ్డం దాకా తీసుకొస్తా తల్లి. చెప్పు తల్లి, అడ్డాల వాళ్ళని గెడ్డం దాకా తీసుకొస్తారు. ఒక తల్లి, ఒక తండ్రి అలాగ వాళ్ళ నయ్యాన భయాన పెట్టబట్టి చేయబట్టే ఆ రీతిగా అవుతుంది. మనం ఇంత పెద్దవాళ్ళం అయ్యామంటే, మనం సఫలమయ్యామంటే కొంతవరకైనా దేవుని దయ, నిన్ను కన్న తల్లిదండ్రులు, వారి ప్రోత్ఫలం, వారి కష్టం. స్తోత్రం. ఆట ఆడేవాళ్ళైనా, పాట పాడేవాళ్ళైనా, పొలిటీషియన్గా రాజకీయం చేసేవాళ్ళైనా, ఎవరైనా సరే, వారు కోరుకునే పదం ఏంటి? నేను విఫలం అవ్వాలి, నేను ఓడిపోవాలని కోరుకునే వాళ్ళు పిచ్చోడు తప్ప మంచోడు కోరుకోరు. సఫలత విఫలత మధ్య మానవ జీవితం రెక్కలు కలిగిన పక్షిలాగా పిటపిట కొట్టుకుని ఆడుతుంది. రెక్కలు లేని పక్షి కొట్టుకోలేదు, రెక్కలు కలిగిన పక్షి మాత్రమే కొట్టుకుని ఆడుతుంది. ఆమేన్. మనమందరం సఫలం అవ్వాలని దేవుని ఉద్దేశం. నాకు ఆకలి అవుతుందంటే భోజనం ఊరిని వస్తుందా? దానికి కావలసిన శ్రమ ఉంది, దానికి కావలసిన కార్యక్రమం ఉంది, దానికి చేయవలసిన పనులు ఉన్నాయి. అప్పుడే ఆ కంచంలోకి నాలుగు మెతుకులు రాగలుగుతాయి. స్తోత్రం. సఫలం అవ్వటానికి చేయవలసిన పని ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట చూడండి. కీర్తనల గ్రంథం 2:2. దుష్టుల ఆలోచన 3 కూడా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ్ర చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. అక్కడ ఆగుదాం. దుష్టుల మార్గమున నిలబడకుండా, పాపుల మార్గాన నిలవక, గట్టిగా నిలవక, నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోటున నడవక, నిలవక, కూర్చుండక. మూడు మాటలు చెప్పండి. నడవక, నడవక, నిలవక, కూర్చుండక. అదేంటయ్య, ఈ రోడ్డంతా మందేగా నడవటానికి ఏముంది? నడవచ్చు, కానీ ఈ మార్గంలో కొందరున్నారు. ఒకరు ఎవరంట? దుష్టులు. బైబిల్ గ్రంథంలో ఒకే ఒక వ్యక్తికి దుష్టుడు అని పేరు పెట్టారు. అతని పేరే, అతనే హామాన్. ఈ దుష్టుడైన హామాన్ అంటారు. దుష్టుడు అంటే దుర్మార్గ పనులు చేసే వాళ్ళని దుష్టులు అంటారు. మంచి పనులకు వ్యతిరేకమైన వాడిని వాడు దుష్టుడు.
అని అంటారు. అది దుష్టుల మార్గం. రెండవది ఏంటి? గట్టిగా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా నీ ఒప్పుకొనకమో. మనందరికీ సంచి ఒకటి అవుతుంటుంది. మనం దోపుడు సొమ్ము పంచుకుంటామో, మనమందరం క్షేమంగా ఉంటాం అని నిన్ను పాపులు ప్రేరేపించక నీవు ఒప్పకమని సామెతలు మొదట అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మూడోది అపహాసకులు. అపహాసకులు అంటే ఎవరు? అబ్బే, వయసును బట్టి మాటలు వచ్చాయి ఇది వరకు. ఇప్పుడు వయసు మించిన, వయసుకి మించిన మాటలు వస్తాయి. వెళ్తున్నాడు చూడండి, వెళ్తుంది చూడండి, ఇక అవన్నీ మనకు వద్దులే. ఇది అపహాస్యకులు. మనిషి బాగుంటేనేమో ఒక రకంగా మాట్లాడతారు, దెబ్బతిన్నారనుకోండి వాళ్ళ గురించి రకరకాలుగా మాట్లాడతారు. ఏది నిన్ను టచ్ చేయకుండా వెళ్దాం, గట్టిగా చెప్పండి. ఏది నన్ను భయం వేస్తుందా? ఇవాళ వాళ్ళకు వచ్చింది, ఏ రేపు నీకు రాదని ఉందా? గట్టిగా. ఈ మధ్య ఒక చోట రామాలయం తెలుసుగా, అయోధ్యలో రామాలయ ప్రారంభానికి అన్నగారు ప్రత్యేకమైన ఫ్లైట్ వేసుకుని విమానం వేసుకుని వెళ్ళాడు ఫ్యామిలీతో, ముఖేష్ గారు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు గారు వచ్చారట. వాళ్ళ తమ్ముడు గారు ఎలా వచ్చారంటే, ఒక చిన్న కారులో, కారు 20 లక్షల నుండి 50 కోట్ల వరకు ఉంది ఒక కారు ఖరీదు. నువ్వు 50 కోట్లు పెట్టుకున్నా దాంట్లో ఎక్కి జనహమాల ముగ్గురు ఇతర ఒక్కళ్ళే అంతే రాజా. 50 కోట్లు పెట్టి కారు కొని ఎంతమంది ఎక్కుతారు? 10 మంది రోడ్డు మీద నిలబడి నేనన్నారనుకోండి, ఎక్కడ కూర్చుంటారు? దళ్ళునో ఒళ్ళునో. ఈయన ఒక చిన్న కారు, అది ఎలక్ట్రిక్ కరెంటు కారు వేసుకుని వచ్చాయంట. ఈ చూసిన వాళ్ళు ఊరుకుంటారండి, మెదలకుండా ఊరుకోవచ్చు వీళ్ళకి. అరే అరే, ఎట్ట ఉండేవాడు అన్నదమ్ములకి ఇద్దరు పడకెట్టయ్యాడు, వ్యాపారంలో దెబ్బతిన్నట్టయ్యాడు, అదయ్యాడు. ఒకటే గుసగుసలు. ఈ విలేకరులు ఊరుకుంటారా, కెమెరాతో కిక్ అనిపించి పేపర్లో పడేశారు. ఇంకేముంది లంక అంతే. ఇది అపహాస్యకులు. నువ్వు బాగున్నప్పుడు వీళ్ళకి ఏదో అయిపోయిందిరా అంటారు. ఇంకా పెద్ద మాటలు మాట్లాడతారులే. అన్నీ పోయినాయి అనుకోండి, వాళ్ళ పని అయిపోయింది అంటారు. అయిపోతేనేమో అయిపోయిందంటారు, బాగుంటేనేమో వాళ్ళకేంట్రా అని రకరకాలుగా అంటారు. అపహాస్యకులు ఉండే సమాజంలో నీవు నేనున్నావు. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు 110 మంది కూడా ఉంటారో లేదో చెప్పలేము. మొన్నటిదాకా అట్టున్నాడు, మిలమిల్లాడుతూ ఉన్నాడు, ఇప్పుడు ఇటు అయిపోయాడేంటి, ఏనుగులాగా ఉండేవాడు పినుగులాగా అయిపోయాడేంటి, అయిపోయిందిలే సీను అని ఇంకొకళ్ళు. గుర్తుపెట్టుకోండి, నవ్విన నాపుచేను పండక మానదు. ఆమెన్ చెప్తారా? నవ్విన నాపుచేను. రాయలసీమ అంతా రాళ్ళు, ఆ రాళ్ళలోంచి రత్నాలు లాగారు. మైనింగ్ అక్కడే ఉంది, రకరకాలు ఉన్నాయి. అవన్నీ దాక్కున్నాడిని మొత్తం పీక అవతల పడేస్తున్నారు. ఎక్కడ ఏం మిగలది అంతే. రాయలసీమ అంటే పేరేంటి? రత్నాల సీమ. పట్టమని 10 బస్తాలు పండే రోజు టైం కాదు అక్కడ. కాకపోతే దాని లోపల ఉన్నటువంటి ఖనిజ సంపద చాలా గొప్పది. అపహాస్యకులు. ఇక తర్వాత 3వ వచనంలో చూస్తే, మొదటి కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై. ఎవరితుడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవడు, పాపుల మార్గాన్ని నిలవడు, అపహాసకులు కూర్చునే చోట కూర్చోడు. కానీ ధర్మశాస్త్రాన్ని పాటిస్తాడు, వాక్యమును ధ్యానించి ఏం చేస్తాడు? అరే ఆ ప్రకారంగా అతడు నీటి కాలువల యోరన నాటబడినదై, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఆమేన్. ఇప్పుడు ఫలమిచ్చే చెట్టు పడిపోద్దా, నిలబడి ఉంటుందా? కొమ్మలు వాలినా సరే కాండం మాత్రం కిందకెళ్ళి గట్టిగా పట్టుకుని ఉంటుంది, దాని గ్రిప్పు వదలలో. ఎవరండి ఫలించేవాళ్ళు? మొదటి రకం అంటే నిలబడేవాళ్ళు. స్తోత్రం. దుష్టుల దగ్గర కాదు, పాపుల దగ్గర కాదు, అపహాసకుల దగ్గర కాదు, ఎవరు నీళ్ళు పట్టించుకోడు. ఒక మాట అంటారు ఇంగ్లీష్లో, ఐ డోంట్
గట్టిగా చెప్పండి. అనీలు, నీ పక్కన రాజా నిన్ను బాగా తిడుతున్నాడు, మైక్లో చెప్పాలి కా భాష. తిడతాడయ్యా నిజమే. చిచ్చి ఫెయిల్ అయిపోయాడు కదా. సరే, ఇటు పక్కన పెట్టుడు ఉన్నాడు, అప్పుడు ఎత్తుకుని అన్నం పెట్టాను, ఇప్పుడు ఎత్తుకోలేను. చెప్పు అఖిల, నీ పక్కన అనీల్ నిన్ను విపరీతంగా తిడుతున్నాడు. తిట్టడయ్యా. చిచ్చి వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? వికీ చిన్నప్పటి నుంచి నా ముందే పెరిగాడు, పసిపిల్ల దగ్గర నుంచి వాళ్ళ అమ్మట్టి ఎత్తుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టేది అట్టొచ్చి. నీకు తెలుసా? నీకడ తెలుసు. సరే కానీ ఇక్కడ ఎవరున్నారు? విజ్ఞాన్. నన్ను వదిలిపెట్టారు నాన్నగారు అనుకున్నా. విజ్ఞాన్ నిన్ను విపరీతంగా తిడుతున్నాడు. ఏంటి అసలు ఇది? మైక్ తీసుకో, ఏం చెప్తావు? వీళ్ళందరూ సుతపు అయిపోయారు. సరే చెప్పండి, అలా అడిగినప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు అద్ది అద్ది కథ స్తోత్రం మీరు చెప్పండి. అందరూ మీ పక్క వాళ్ళు చూసి చెప్పండి. కిందకెళ్ళినంత ఉంటుంది మీకు. ఏంటి నేను ఐ డోంట్ కేర్ అంటావా? చూస్తాను. కొందరు ఇక్కడ మాట్లాడరు, దిగు. ఎప్పుడు కిందకు దిగు, పక్కనే ఉంది. ఏంటిది బాప్తిసం ఇస్తే నేను ముంచి లేపుతా, కానీ నేను మాత్రం లేపను, ముంచుతా. ఎక్కడ ఎన్ని పరిస్థితులు ఎదురైనా, దుష్టులు ఎదురైనా, అపహాస్యకులు ఎదురైనా, పాపులు ఎదురైనా ఏం చెప్పాలి నువ్వు? ఇలా ఎడంచేయితో ఐ గట్టిగా, రేపు నుంచి నల్ల పుస్తకం పట్టుకుని ప్రార్థన పోయావంటే జాగ్రత్త, నలిపేస్తా. ఐ డోంట్ కేర్ స్తోత్రం. ఒక అమ్మ వచ్చి మీరు మా ఇంట్లో ప్రార్థన చేయాలని అడిగింది. ఒకసారి ఇక్కడ కాదు, మీ ఇంట్లో ఎందుకు ప్రార్థన చేయటానికి నేను రావాలి అని అడిగాను ఒక ఊళ్ళో. ఎప్పుడు రమ్మని తెలుసా? తెల్లవారుజామున 3:30 రమ్మంది. హలో, ఎన్ని గంటలు చెప్పండి? ఎక్కడన్నా న్యాయం ఉందా? తెల్లవారుజామున 3:30 రమ్మని అడిగింది. ఈ 3:30 ఎందుకు రమ్మంది? 3 గంటలకు ప్రార్థన అయింది అక్కడ. ఏసు రక్తమే చేయి. అంతే, ఇప్పుడు కూడా పల్లెటూళ్ళలో అదే సీన్ నడుస్తుంది. 3 గంటలకు తెల్లవారుజాము ప్రార్థన అయితే అప్పుడు తింటారాయి గారు అన్నాడు అక్కడ పాస్టర్ గారు. 11 గంటల దాకా అట్టాకు కూర్చున్నారుగా, సెల్లాగా వచ్చి 4 మెతుకులు పడేయచ్చుగా ముఖాన. పడేలా, అది అలా పద్ధతి కాదంట. చెప్పండి, ప్రార్థన అవ్వకుండా భోజనం అలా పెట్టడం పద్ధతి కాదంట. ఆ తెల్లవారుజామున అందరు అట్టాక తింటారంట. అంతే, అయ్యగారు తింటారా అన్నాడు. నీ దయ్యా అన్నాను. ఈలోపు ఒక అమ్మ వచ్చి, అయ్యగారు తినేది తొందర తినేసేయండి, 3:30 మా ఇంటికి రావాలంది. ఇప్పుడు నేను మీ ఇంటికి రావాలంటే ఒక పాస్టర్ గారు ఇంకొక విశ్వాస దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ పాస్టర్ గారు పర్మిషన్ కావాలి. ఎవరో ఒకళ్ళు వచ్చారు, ఎవరో ఒకళ్ళు కనపడతారో అక్కడక్కడ మీటింగ్లు జరిగినప్పుడు వస్తూ ఉంటారు. హుష్ కష్ కిష్ కష్ కష్ట అంటారు. అమ్మో ఇంకేముంది, వాళ్ళు చెప్పే మాటలు బట్టి వీళ్ళు ఇదైపోయి లొంగిపోయి అందరూ లైన్లో నిలబడి, అయ్యా మాకు ఒక ప్రార్థన చేయండి. ఇది ఒక పిచ్చి అభిప్రాయం. నీకు తండ్రి ఉన్నాడు, నీ తండ్రి పర్మిషన్ లేకుండా నువ్వు చేయకూడదు. అది నిలిచేవారి లక్షణం. నేను మీ ఇంటికి రావాలంటే మీ పాస్టర్ గారు పర్మిషన్ ఇవ్వాలన్నా. సాధు యోహాన్ గారు నా పక్కన ఉన్నారు. ఇద్దరు అనాథమ్మల్లాగా ఉండేవాళ్ళు. ఆయన వచ్చి, అయ్యా రమ్మంటుంది వెళ్దాం పదా అన్నాడు. ఆయనకి ఎటువంటిది ఏముండదు. వాళ్ళ పాస్టర్ గారు వచ్చి రండి అంటే వెళ్దాం అన్న. ఇక తప్పదు అనుకున్న పాస్టర్ గారు వచ్చి, అయ్యగారు మీరు ఇద్దరు వెళ్ళి ప్రార్థన చేసిరండి అయ్యగారు, నేను రాలేనులే అన్నాడు. ఆయన పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళి 3:30 వెళ్ళి ప్రార్థన చేశా. అసలు ఎందుకు ప్రార్థన అని అంటే, ఎందుకు రమ్మంది అని అంటే, వాక్యం ఉంది, వాక్యం చేత ఆమె పట్టబడింది. 5 రోజులు బట్టి మనవరాలకు నొప్పులు వస్తున్నాయంట. అసలు విషయం అది, కాన్పు అవ్వట్లే, తులసూరి కాన్పు. చిన్న వయసులో పిల్లలకు పెళ్లి చేస్తే తిప్పలు అట్టగా ఉంటుంది, చాలా కష్టపడుతుంది. ఆ రోజుల్లో ఇంత వైద్యం పద్దానికి సిజేరియన్లు ఇటువంటివి ఉండేవి కాదు. అంత ఏసాన్లు మంత్రసాని 3 రోజులు ట్రై చేసిందంట పాపం, ఆ వల్ల కాలేదు.
అయ్యా ఒక్కసారి నా మనవరాలకు ప్రార్థన చేసిరండి, చేయండి. వెళ్ళి ప్రార్థన చేశాం, తెల్లారింది. పడుకున్న వాళ్ళం 7:30 లేచాం. మరి ఇంకెక్కడ పడుకుంది ఎక్కడ? ఆమె వచ్చి అదరా బెదరా 2 సంచుల్లో టిఫిన్ తీసుకొచ్చిందండి. పల్లెటూళ్ళు అట్టాక ఉంటుంది, బాక్స్లో పాడా అవి కట్టి మూట కట్టి తీసుకొచ్చింది. ఐగోరో అంది. ఏమో రాత్రి వచ్చింది దానిమే. అవును ఐగోరో. ఒక బాటిల్లోనేమో చిన్న బాటిల్లో పాలు తెచ్చింది, జున్ను పాలు. ఆ తర్వాత వచ్చి టిఫిన్ తెచ్చింది. ఏంటమ్మా ఇవన్నన్నా? మీకు ఈ ఐగోరుకి ఇద్దరికి తింటాక తెచ్చాను అంది. అసలు ఏంటి రాత్రంతానేమో వాడిపోయిన తోటకూరలాగా ఉన్నావు, ఇప్పుడేమో మెర్క్యూరీ ల్యాంప్ లాగా వెలిగిపోతున్నావు, ఏంటి అని అడిగాను నేను. ఆమంది ఐగోరు 3 రోజులు బట్టి గుంటూరు పెద్ద ఆసుపత్రి తీసుకెళ్దాం అనుకున్నాను, తీసుకెళ్ళే ఓపిక లేక ఆగిపోయాం. మంత్రసాను వచ్చి నొప్పులు చేయటా చూస్తుంటే కానుపు చేయటానికి నొప్పులు తప్ప కానుపు అవ్వట్లేదయ్యా. మీరు వచ్చి ప్రార్థన చేశారు, మనవడు పుట్టాడు. ఎవరు పుట్టారు? మనవడు పుట్టాడు. ఆ యేసుబాబు ఎంత గొప్పవాడో కాదు కాదు, మీరు కూడా గొప్పవాళ్ళే అంటున్నాయి. నిలబడేటువంటి వాళ్ళు సిద్ధాంతంలో నిలబడాలి, సత్యం కొరకు నిలబడాలి. ఎక్కడ నిలబడకూడదు? దుష్టుల దగ్గర, పాపుల దగ్గర, అపహాసకుల దగ్గర. అక్కడ కాకుండా మరి ఎక్కడ నిలబడ్డాడు? దేవుని వాక్యమును ధ్యానించుట యందు నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. నీ వాక్యము నాకు నెమ్మదిచ్చింది, నీ వాక్యము నాకు వెలిగిచ్చింది, నా బాధల్లో నెమ్మదిచ్చింది. దేవుని వాక్యాన్ని ధ్యానించిన వాళ్ళు మాత్రమే నిలబడగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. మనుషులను ధ్యానించిన వాళ్ళు ఎప్పుడైనా పతనం అయిపోతారు. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. వారు నిలబడేవాళ్ళు. సఫలం అవటానికి కారణం ఒకటి ఏంటంటే నిలబడుట. ఆమేన్. ఇక 2 చూస్తే ఆది కాండంలోనికి రండి. నిలబడేవారి లక్షణాలు ఎలాగుంటాయో ఆది కాండం 22:7-26 కూడా తీసుంచండి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలును ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకుంటాడు. అదేంటి? నీ కుమారుని నాకు బలిగా ఇవ్వు, నీ చూపించే పర్వతం మీదకి వెళ్ళమంటే కదా అబ్రహాము సిద్ధపడి కట్టెలు తెచ్చాడు, నుప్పు తెచ్చాడు, పనివాళ్ళని తెచ్చాడు. కానీ గొర్రెపిల్లని తేలా కొడుకుని తీసుకెళ్ళాడు. తెలిసిన విషయమే కదా. 25 సంవత్సరాల వయసు ఉంటే చరిత్ర ప్రకారం ఆ రోజుల్లో ఇస్సాకి ఆ టయానికి 25 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇంత 25 సంవత్సరాల వయసు కలిగి వాడంటే మెచ్యూరిటీ మైండ్ ఉండదా? పరిపక్వతలోకి రాలేదా? గట్టిగా వచ్చాడు. ఇంకేముంది, ముసలివాడు నన్నే చంపటా తీసుకుపోతున్నానని చెప్పి ఈ అబ్రహాం కింద దూసి పారేస్తే అబ్రహాం చరిత్రే గల్లంత అయిపోయేది. 2 విషయం ఏంటంటే సఫలం అవ్వటానికి 2వ కారణం లోబడే తత్వము. గట్టి చెప్పండి, గట్టిగా. లోబడే తత్వం. నేను సహా అధికారమునకు లోబడిన వాడను. నా దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు. ఒకడిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. కానీ నీవు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడను కాదు అంటాడు శతాధిపతి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అధికారముకు లోబడుట. 2వ మాట ముఖ్యమైన మాట ఏంటంటే లోబడుట. తండ్రికి కుమారుడు లోబడ్డాడు. సంఘము దేవునికి దైవజనులకు లోబడాలి. స్తోత్రం. ఏ నాకే చెప్తారా? నేనే చెయ్యాలా, నేనే వెళ్ళాలా, నేనే రావాలా అనుకుంటే నీ ముత్తాతన దేవుడు పుట్టిస్తాడు. ఆమెన్. గట్టిగా చెప్తారా? అకాలమందు మోషే పుట్టెను. గట్టి చెప్పండి. నేను యశ్వంత్ గారు ఒక మీటింగ్లో ఉన్నాం. 1984 ఇద్దరం ఒక మీటింగ్లో ఉన్నాం. నాతో పాటు
ఇంకా కొందరు ఆర్యర్కి గారి బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన బ్రాహ్మణు, ఆయన మేమంతా ఒకసారి కూర్చొని మాట్లాడుతుంటే ఆయన పిచ్చిపాటి మాట్లాడుతూ, అంటే ఇటువంటి విషయాలు మాట్లాడుతూ, సహోదరుడు ఆ రోజుల్లో ఏం లేదు, సేవ పెద్దగా లేదు, ఎక్కడ పడితే అక్కడికి సేవకి ఇట్లా రోడ్లు అమ్మడి తిరగటమే పని. అప్పుడు యశోద గారికి కూడా అదే పరిస్థితి. ఒక మాట ఏమన్నారంటే, నన్ను ఒకళ్ళు పిలిచారు బ్రదరు, కానీ నాకు వెళ్ళటానికి కుదరలేదు. అక్కడి నుంచి ఆ రోజుల్లో ఫోను లేవు, కవర్ చేశారు నాకు, మీరు ఎక్కడ ఉన్నారో, ప్రజలంతా వచ్చి కూర్చున్నారు, మీకోసం ఎదురు చూస్తున్నారు అన్నారట. ఈయన ఒక అతన్ని పంపించాడు. ఎవరండి ఇతనంటే, ఈయన వెనకమాల బైబిల్ పట్టుకొచ్చేవాడు పరిచారకుడు, నీ వెళ్ళి వాక్యం చెప్పు అన్నారట. ఇతనికి చెమటలు పట్టేసినాయి. వింటమే కానీ చెప్పటం నాకు ఎంతవరకు అలవాట్లేదయ్యా అంటే, ఈయన సెలువు ముద్రేసి ఇల్లు అన్నారట. ఆయన మాట కాదనలేక ఈ వ్యక్తి అక్కడ ప్రార్థన జరిగిస్తాకి వెళ్ళాడు. అంటే చిన్న మీటింగ్ అయినా ఏదైనా మీటింగే కదా, వెళ్తే అక్కడ పాస్టర్ గారికి ఇది అంటారు చూసారా, పొట్ట కోస్తే అక్షరముక్క రాదు. కానీ ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు, అలాంటి సంఘంలో ఒక 15-20 మంది ఉన్నారట. అందరూ వచ్చి కూర్చున్న రాష్ట్ర వాక్యం కొరకు మీసన్న గారు వస్తున్నారు వస్తున్నారు. 1984 కూర్చున్నారు. నేను పంపించాడు కదా, ఈయన చూడగానే అవతల ఆయన మరి బాధగా ఉంటుంది కదా. మురళీనగర్ మీటింగ్కి ఒక ఆయన పిలిచాం చాలా క్రితం. టైం అంటే మంద టైం కాదు, చెప్పండి మీరే చెప్పాలి కదా. 6:30, 7:30, 8:30 అయింది. ఫోన్ చేయించాం, ఫోన్ చేయి పాస్టర్ గారు వస్తారా లేదా అసలు. కానీ ఈయనేం చేశాడు, నేను 10 గంటలకు వస్తాను, నా అసిస్టెంట్ని పంపిస్తానన్నాడు. మీ అసిస్టెంట్ కాకపోతే మా బిడ్డలే ఉన్నారు, దున్నేస్తారన్నా. నేను ఒకటే మాట చెప్పండి, నా బిడ్డలే ఉన్నారు, మీ అసిస్టెంట్ని పంపిస్తాం ఏంటండి. నాకు డేట్ ఇచ్చిన తర్వాత మీరు ఇద్దరికి డేట్ ఎందుకు ఇచ్చారు అంటే గట్టిగా ఆయన ఫీల్ అయిపోయి దెబ్బకి మొత్తం అక్కడ పడేసి అదరా బెదరా మురళీనగర్ పరిగెత్తుకు వచ్చాడు. మాట మీద నిలబడాలి, లోబడే తత్వం ఎవరికైనా ఒకటే, స్తోత్రం. ఆ దెబ్బతో మళ్ళీ ఆయన్ని పిలవలేను నేను లోబడుట. ఈ దైవజనుడు విశ్వన్న గారు చెప్పిన మాట, నువ్వు వెళ్ళరా బాబు అని చెప్తే నేను వెళ్ళను అనలేదు అబ్బాయి. అది జరిగిన విషయం. దైవజనుడికి లోబడి ఆ ఊర్లో అది ఒక తండానంట. ఆ తండాలో 20-30 మంది విశ్వాసుల దగ్గర ఒక దైవజనుడు సేవ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాడు. చెప్పడానికి ఏమి రాదు, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డవాడై 2 వాక్యాలు చదివించాడు. తెల్లవారుజాముకి అప్పుడు ఆమెన్ చెప్పారంట. ఆ వచ్చే 20 మందిలో 3 వ్యతిరేకులు, ఇంకా 2 అయితేనేమో 2 కాపురాలు కలిగిన వాళ్ళు. అర్థమైపోయిందా, వాళ్ళు సంఘస్థులే, 2 కాపురాలు కలిగిన వాళ్ళు 2 ఉన్నారంట. కిందపడి డొల్లి కింద పెడతా ఉంటే ఆ గడ్డి అంతా మూట కట్టకుండానే మూటగా మారిపోయిందంట. ఏడ్చి ఏడ్చి ఏంటి రావట్లేదు ఏంటని ఆ తెల్లవారుజాం అయిపోతే ఈ మనిషిని పంపించారు యశోద గారు. ఒక 20 కిలోమీటర్లు దరిదాపు ఉంటుంది. వాడు ఏమైపోయాడు అసలే, అడవి తండ ఆ నల్లమల ప్రాంతం అంతా అది. ఎడ చూసిన అన్నలు ఎక్కువ ఉంటారు, చాలా రకరకాలుగా ఉంటుంది అది. అసలు ఎందుకు వెళ్ళాడు ఇంతసేపు రాకపోవటమని పంపిస్తే అప్పుడే ముగింపు జరిగిందంట. ఒక్కొక్కళ్ళు పశ్చాత్తాపంతో ఏడుపు ఆగలేదట. ఎవరు నిలబడతారో దేవుడు వాళ్ళు వాడుకుంటాడు. తండ్రి మాటకు లోబడుట. ఇస్సాకు తండ్రికి లోబడ్డాడు. జరిగిన అద్భుతం ఏంటంటే చూడండి, కింద 7వ వచనంలో అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. కింద భాగంలో మీరు చదువుకున్న తర్వాత, ఈ విషయంలో నువ్వు లోబడితివి గనుక, నా మాట విన్నావు గనుక నువ్వు దీవించబడతావు. ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె నువ్వు దీవించబడతావు. తండ్రికి వాగ్దానం వచ్చింది, చెప్పండి, తండ్రికి
తండ్రికి వాగ్దానం రావటానికి కారణం ఏమిటి? మాట వినే కుమారుడు ఉన్నాడు గనక. నీ ఇంట్లో దేవుని కృప తాండవించాలంటే నీవు లోబడితే దేవుడు నీ కుటుంబాన్ని లోతుకు నడిపిస్తాడు. యజమాని తల వంచగలిగితే మిగతా వాళ్ళందరినీ వంచటం పెద్ద కష్టం కాదు. ఒక యజమానురాలుగా నీ కుటుంబానికి నువ్వు యజమానురాలు, నీ కుటుంబానికి నువ్వు యజమానుడు. పరమ తండ్రి అయిన దేవుడు మనకి యజమాని. ఆయన మాటకు లోబడగలిగితే వాగ్దానం ఆ ఇంటికి వస్తుంది. అబ్రహాముకి వాగ్దానం మాత్రం వచ్చింది, కానీ అభివృద్ధి అనేది ఆయన చూడలేకపోయాడు. కొంతవరకు వచ్చింది కానీ వాగ్దానం మాత్రం అబ్రహాముకి, మరి అభివృద్ధి సఫలత ఎవరికి వచ్చిందో ఇప్పుడు 26వ అధ్యాయంలో చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇసాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందిను. ఇన్ని నూరంతల ఫలము పొంది ఆ దేశంలో ఉన్నాడు. అది పరాయి దేశం, శత్రువులో ముట్టడేసిన దేశం, నీరు ఇంకిపోయిన దేశం, భద్రత లేని దేశం. అలాంటి దేశంలో ఇసాకు ఆ సంవత్సరము నూరంతల ఫలం పొందాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే సఫలమయ్యాడా విఫలమయ్యాడా? సఫలం అవటానికి కారణం ఏంటి? నిలబడాలి, ఒకటి. రెండు, లోబడాలి గట్టిగా. నీ కడుపున పుట్టిన బిడ్డలు నీ దగ్గరికి వచ్చి నువ్వు చేస్తాను తప్పు నానా అంటే ఎరా, కొన్ని సామెతలు ఉంటాయండి అవి బాగా ఉపయోగిస్తారు. గుడ్డు వచ్చి ఎక్కిరిచ్చినట్టుగా ఏంట్రా ఏంట్రా అని అంటారు. పిల్లలను తక్కువ అంచనా ఇవ్వకండి. నీది, మీ నాంది, మీ తాతది మొత్తం కలిసి పుట్టారు వాళ్ళు. నిజమే చెప్పానా? మంది కాదు, మీది కాదు, మీది, మీ తాతది ముత్తాతది మొత్తం కలుపుకుని పుట్టారు వాళ్ళు. ఎప్పుడైనా పిల్లలను కూర్చోబెట్టిన ఒక సంవత్సరం అనిలా, చిన్నపిల్లలు ఉన్నాడు కాబట్టి దగ్గరికి వెళ్ళి చూడు, దాంట్లో ముగ్గురు కనపడతారు మీ పిల్లల ముఖంలో. ఇంటికి వెళ్ళి అదే పని మీద ఉండు, ముగ్గురు కనపడతారు మీ పిల్లల ముఖం. మీరు ఎప్పుడైనా తేరి చూడండి, సైకాలజీ ప్రకారం అమ్మ చెప్పన్నారు సమ్మ, ముగ్గురు కనపడతారో లేదా? గేదకి తోకి తెల్లగా ఉంటే పుట్టిన పిల్ల గేద కూడా తెల్ల తోకతో పడుద్ది. గేదలకు తల మీద ఇక్కడ ఉంటుంది తెల్లగా, కొన్నిటికి పుట్టిన గేద కూడా తెల్లగానే ఉంటుంది. అదేంట్రా అంటే అదంతే గాడ్ క్రియేషన్. ఒక బిడ్డలో ముగ్గురు ఉంటారు. అప్పుడు ఏమంటారు తెలుసా? కొందరు తిడతారండి, అన్నీ ఆడి పోలికలే వచ్చాయి, ఎవడై మేనమాం పోలికలు, మేనత్త సారికలు. మరి కన్నోళ్ళి కన్నోళ్ళి ఎక్కడ ఉండే నట్టేట్లు ముఖంలో ముగ్గురు కనపడతారు. నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడితే, ఆత్మీయ తల్లిదండ్రులకు నువ్వు లోబడితే వాగ్దానం వారికి వస్తుంది, దీవెన నీకు వస్తుంది. వాగ్దానం అబ్రహాంకి వచ్చింది, చెప్పండి గట్టిగా, దీవెన ఇస్సాకు వచ్చింది. ఆ దీవెన అబ్రహాం పొందలేకపోయాడు. నువ్వు నమ్మకంగా దేవుని కొరకు నడిచి నిలబడి లోబడి ఉంటే రాబో కాలంలో నీ బిడ్డలు గొప్ప స్థాయిలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబం దేదీప్యమానంగా వెలిగించబడద్ది. ఒకసారి చెప్పాను సచిన్ గారి గురించి. సచిన్ గారు ఒక ఆయన, బ్రతుకు తెరువు చాలా కష్టంగా ఉన్న రోజులు, ఊళ్ళు ఊళ్ళు తిరిగి తేనె అమ్మేవాళ్ళు, తేనె సీసాలు తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. అందుకని ఆయనకి తేనె సచిన్ గారు అని పేరు వచ్చింది. బఠానీలు అమ్మితే బఠానీలు పుల్లయ్య గారు అంటారు, తేనె అమ్మారు కాబట్టి తేనె సచిన్ గారు. ప్రవక్త, ప్రార్థనాపరుడు. ఒకసారి అడిగాను నేను, ఏంటండి మీ పరిస్థితి, ఏముందండి, సీసాలు అమ్ముతున్నాను, దేవుని సాక్ష్యం చెప్తున్నాను, తిరుగుతున్నాను, ఆ టయానికి దేవుడు పెడుతున్నాడు, పిల్లలను అట్టాగి సాక్కు వస్తున్నాను అన్నాడు. అలాంటి మనిషి ఆయన వేసుకున్న బట్టలు మీకు బాగా తెలుసు, ఆయన ధరించినటువంటి బట్టలు కనీసం 50,000 ఉంటాయి. అదేంటయ్యా అంత ఉంటాయా? మీ డబ్బులు ఇవ్వండి, 5 లక్షలు పెట్టి తెస్తాను మీకు. మగాళ్ళు హలో, పురుషులకు కూడా ఒక జత ఎంత? 5 లక్షల్లో కూడా ఉన్నాయి. అదేంటయ్యా? అది అంతే, పిండి కొద్ది రొట్టె అంతే. వేసుకుని వచ్చాడు.
నాకు రోడ్డు మీద కనపడ్డాడు. దానికి తగినటువంటి చెప్పులు కూడా అంతే. ఆయన చాలా కాస్ట్లీ మనిషి కనపడితే నేను ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడనిపించి ప్రైసులాడండి అన్నాను. బట్ అజ్ ఓ మీరా పాటర్ గారు అన్నాడు. అవును నేనే పాటర్ గారిని అన్నా. మీరేంటండి ఎట్టు మారు మారటం ఏంటండి? నా దేవుడు గొప్పాడో, స్తోత్రం. నా బిడ్డలు ఒకడు ఆస్ట్రేలియాలో స్థిరపడిపోయాడు, ఇంకొకడు ఇంకో దాంట్లో స్థిరపడిపోయాడు. ఇద్దరు ఇప్పుడు కాదండి, 30 సంవత్సరాల క్రితం ఆ పిల్లలు స్థిరపడ్డారు. గొప్ప స్థాయిలో ఉద్యోగాలు వచ్చినాయి. 2 చేతులు కాదు 4 చేతుల సంపాదన. ఒంటరికి వెళ్ళిన వాడికే 2 చేతులు, జంటకి వెళ్ళిన వాడికే 4 చేతులు. తర్వాత 6 చేతులు వచ్చానో 8 చేతులు వచ్చానో దేవుని స్తోత్రం. 4 చేతులు మా పిల్లలు కష్టపడి సంపాదిస్తున్నారండి. ఆ డబ్బులు ఏం చేయాలో తెలియక కృష్ణా జిల్లాలో ఆ చివరి నుంచి చివరి వరకు కొంట వచ్చాను. కొంటకి ఏం కనపట్టలేదు అన్నాడు. ఇక్కడ చెప్పండి, కొంటకి ఏం కనపట్టలేదండి. స్తోత్రం. అలాగూ దేవుడు నీ బిడ్డలను దీవిస్తాడు. ఇస్సాకు వాగ్దానం పొందలేదు, బ్లెస్సింగ్ పొందాడు. గట్టి చెప్పండి, ఇస్సాకు వాగ్దానం లేదు కానీ దీవెన మాత్రం వచ్చింది. ఆ దీవెన కారకులు ఎవరో? తండ్రి. చెప్పండి, తండ్రి. తండ్రికి వాగ్దానం ఎందుకు వచ్చింది? కొడుకు తండ్రికి లోబడ్డాడు కనుక. నీ సఫలత నీ చేతిలోనే ఉంది, నీ విఫలత నీ చేతిలోనే ఉంది. దేవుడా దేవుడని గుండె బాదుకుని కడుపు మాడుచుకుని ప్రార్థన చేసినంత మాత్రం కాదు, మనస్సు మారటం వలన రూపాంతరం పొందుతారు. నిజమో కాదా? అయ్యా 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 అయ్యా. ఒకసారి బైబిల్ కాలేజీలో టీచింగ్ చేస్తూ బయటకు వచ్చాను. 3 గంటలు ఏకంగా టీచ్ చేశా ఆ రోజుల్లో. 3 నుంచి 5 క్లాసులు తీసుకునేవాడిని. పిల్లల కథలనిచ్చేవాళ్ళు కాదు, నేను కూడా కదిలేవాడిని కాదు. 5 క్లాసులు తీసుకున్నాను. 3 క్లాసులు తీసుకుని బయటకు వచ్చా. అలసిపోయి ఊరిని అట్లా ఉంచుని అటు ఇటు నడుస్తూ ఉంటే ఒక అమ్మ ఎర్రటెండలో ఇసుక ఉంది, ఆ ఇసుక మీద మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. నాకు చాలా హ్యాపీ అనిపించి అక్కడున్న ఇంకొక ఆయన పిలిచి ఇలా అందరు చేస్తే ఎంత బాగుంటుందయ్యా అన్నా నేను. మరి అంతే కదా, ఇంత ప్రార్థన చేస్తుంది ఏమి, ఎంత మంచిది, ఎంత గొప్పది. ఆ అడుగుపెట్టిన సంఘం ధన్యమైపోద్ది అన్నాను. అంటే ఈ వ్యక్తి ఏదో ట్యూబ్కి పొడిసేసినట్టుగా, తుస్సుమనిపించినట్టుగా పక్కపక్క నవ్వుతున్నాడు. ఇదేంటయ్యా నేను ఇట చెప్తూ ఉంటే గొప్పగా నవ్వుతున్నావు ఏంటంటే, ఆమె ఎవరో తెలుసా అన్నాడు. నాకేం తెలుసాను, ఈ సంఘానికి వచ్చి ఆమె. మీరేమనుకోపోకండి, అప్పట్లో 10 రూపాయలు తక్కువ ఇవ్వదంట. ఎవరనుకో ఏమో అనుకోవద్దు అన్నాగా, 10 రూపాయలు తక్కువ ఇవ్వదంట. అమ్మ ఈ 10 రూపాయలకి తీసుకున్నటువంటి వాళ్ళు నమ్మకం లేదు, 1.5 రూపాయలు తీసుకున్న వాళ్ళకి నమ్మకం ఉంటుంది. ఈ 10 రూపాయలు తీసుకున్న వాళ్ళు అందరూ ఒక్కొక్కళ్ళు ఓ ప్లేట్ తిప్పేసి వెనక్కి వెళ్తున్నారంట. ఆఖరికి అంతా చూస్తే 100,000లో తేలి అంట. అలా ఆయన టపా 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 కొత్త చెప్పులు ఇరిగిపోయినాయి. ఎవరి మీద? ఆమె మీద. అందుకని ఆ బాధ ఈ బాధ ఈ బాధ అక్కడ ఏడవలేక మంచం మీద కూర్చొని ఏడిస్తే మనేది అంటారు, ఇసుకలో కూర్చొని మోకరిస్తే ప్రార్థనలు అబ్బా అంటారు. అది ఆమె చరిత్ర నీకేం తెలుసు అన్నాడు. అప్పుడు నేనేం అనలేక తలకాయ ఉంచుకున్నాను. రక్షణార్థమైనటువంటి మారు మనసట దుఃఖాన్ని కలగజేసినా అది రక్షణలోకి నడిపిస్తుంది. దేవుడు నిన్ను ఏడవాలని నిన్ను తయారు చేయలేదు, నీకు జన్మ జీవితం ఇవ్వలేదు, నువ్వు విఫలం అవ్వాలని నేను బతికించలేదు, నువ్వు సఫలం అవ్వాలని దేవుడు నిన్ను బతికించాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకు ఒకటి చేయాల్సింది ఏమిటి? నిలిచేవారుగా ఉండాలి. ఫస్ట్ చెప్పాను ఒక మాట, ఏ కేర్? నిన్ను బాగా తిడుతున్నాడు, ఇప్పుడు చెప్పు గట్టిగా మైక్ చెప్పు, ఇప్పుడు చెప్పు. నిన్ను పక్కన బాగా తిడుతున్నాడు, అరే కొంచెం మాటలు వినిపిస్తున్నామా? ఏమయ్యా ఎక్కడ ఉందో? ఐ డోంట్ కేర్. శోధన మీద శోధన వస్తుంది గట్టిగా. మీరు గట్టిగా చెప్పగలిగితే అది పారిపోద్ది.
మా ఆయన ఎప్పుడు మీ ఆయన ఎప్పుడు తిడుతున్నాడు? అది ఆయన ముందు అనబాకడు వెళ్ళి, ఇకంతే కేరింగ్ బోరింగ్ ఏముండదు, ఇక కర్ర తప్ప అక్కడ. ఇటువంటి కొన్ని లోపల ఉంచుకోవాలి, కొన్నేం బయట పెట్టాలి. ఆమె సంవత్సరమే సమస్యలో గట్టిగా ఇది అంటారు చూసారా, కొండనాలికి ముందేస్తేనంట ఉండనాలికి కాస్త ఊడిపోతుందంట. ఒక జబ్బు వచ్చిందని, ఒక బాధ వచ్చిందని దానికి వైద్యం చేస్తే దాని ఎఫెక్ట్ ఇంకో దాని మీద పడి నేను ఎక్కడ పోతానో అక్కడే ఇల్లు కట్టుకుంటున్నది. అప్పుడు ఏమనాలి మనం? చెప్పడం సులువే, మళ్ళీ చెప్పండి. హాయ్ హాయ్ గట్టిగా అలాగూ నిలబడేవారు అనాలి. కట్టెలున్నాయి, నొప్పు ఉన్నాయి, కానీ బలిపశువేది దేవుడు చూసుకుంటాడు. అన్నీ తెలిసిన వాడు ఇసాకు ఎదురు తిరగలేదు, తండ్రి మాటను జవదాటలేదు, నన్ను కన్నాడు, పెంచాడు. నా మీద నా తండ్రికి ప్రేమ ఉండదా? ఏదైతే దవుద్ది, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఒకటే నిర్ణయం, ఏదైతే అదవుద్ది అనే నిర్ణయంతో ఉన్నాడు. వాగ్దానం అబ్రహాంకి వచ్చింది గట్టిగా, బ్లెస్సింగ్ మాత్రం ఇస్సాకు వచ్చింది. వాగ్దానం పొందే తల్లిగా నీ ఉంటే దీవించబడే బిడ్డలుగా నీ బిడ్డలు ఉండబోతున్నారు. తల్లిదండ్రుల మాటకు లోబడినట్లయితే ఆత్మీయంగా నీ కుటుంబం దీవించబడుతుంది. నీ వెళ్ళి అప్పం పట్టినప్పు ఆ మొట్టమొదటిగా బ్రేక్ వేసింది, ఉందో ఒక అప్పం, ఉందో కొడుకో, ఇది ఒకటే ఉంది, ఈ దీని చచ్చిపోతాం, ఆఖరి కోరిక మాట్లాడబాక వెళ్ళి నేను చెప్పినట్టు పోయి తీసుకురాపో అన్నాడు. మారు మాట్లాడకుండా తెచ్చిచ్చింది. ఎన్ని సంవత్సరాలు తింది? 3.5 సంవత్సరాలు పిండి అవలేదు, బుడ్డిలో నూనె తగ్గిపోలేదు. దట్ ఈజ్ బ్లెస్సింగ్, అదే దీవెనంటే. నీ తోక పెరగటలేదు, నువ్వు అభివృద్ధి చెందలేకపోతున్నావు. తోటమే కానీ పూడ్చటం లేదు, తేవటమే కానీ రకరకాల పరిస్థితులు మానవ జీవితంలో సహజమే. కానీ కొన్ని స్వయంకృత అపరాధం అంటాను నేను. దేవుని చిత్తానికి లోబడండి, దేవుడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. సఫలత కావాలా, విఫలత కావాలా? విఫలత ఎవరు కోరుకుంటారు? పిచ్చోళ్ళు కోరుకుంటారు. తెలియగలిగిన వాళ్ళు, తెలియగలిగిన జకర్యా దినములను రాయబడింది. దేవుడు నీ బిడ్డలను హెచ్చించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకు నీకు వాగ్దానం కావాలి. ఈ రాత్రి దేవుడు నీకు వాగ్దానం ఇవ్వబోతున్నాడు. దేవుని పాదాలు పట్టుకుని వేరలాడండి. దుష్టుల మార్గానికి వెళ్ళొద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసికులు చూసి నువ్వు అపహాసం చేయొద్దు. దేవుని సందులో నిలబడితే ఏదో ఒక్క రోజు ఆ కాలం ముందు మోషేని పుట్టించినట్టుగా నీ కొరకు విమోచకును రప్పించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన ప్రార్థన చేస్తుంటే రకరకాలుగా గొడవ చేశాడు. ఈ దగ్గరలోనే డ్రమ్ పట్టుకుని ఫిక్స్డ్ మాస్ లైట్ పట్టుకుని వెళ్తున్నాం. ఆ రోజుల్లో కరెంటా పాడు వెళ్ళమంటే ఎక్కడుందండి? ఇవాడ కానూరుకు వచ్చిన దశ కానీ అప్పుడు ఉందా? మురళీనారు వెళ్తే వెళ్ళిన తర్వాత బక్కెట్ నీళ్ళు పట్టి నాకు చెప్పు రాజా. వెళ్ళిన తర్వాత బక్కెట్ నీళ్ళు పట్టి నాకు ఎందుకు? సైకిల్ తోసుకుంటా బురదలో వెళ్ళేవాడిని. అయ్యగారికి ఏంటి అనుకుంటారు? బురదలో వెళ్ళిన రోజులు ఉన్నాయి, పాములు తొక్కిన రోజులు ఉన్నాయి, ప్యాంటు మోకాళ్ళ దాకా లాక్కుని తోటల్లోకి వెళ్ళేవాడిని. తోటల్లోకి వెళ్ళాలంటే ప్యాంట్ ఎక్కడ లాగాలి? మరేంటి ఇప్పుడు ఏంటి రొడ్లు వచ్చి ఉయ్యమని వెళ్తున్నారు. కానీ ఆ భీమయ్య గారు ఎక్కడ ఉన్నాడు పాపం? వాళ్ళ ఇంటికి వెళ్తుంటే నా చీకట్లో ఏం కనపడలేదండి, అది కర్రనుకు దాన్ని పట్టుకుంటే అది పామైంది. నీళ్ళు నీళ్ళు పట్టుకుంటే మెత్తగా తగిలింది. అబ్బా ఇవ్వంత ఇదే పోయి, ఇదేంటి భీమయ్య గారు ఏంటంటే ఉండుండే గారు అన్నాడు. ఆయన లాంతర పట్టుకొచ్చాడు ఇట్లా, అది అప్పటికి ఇట్టంటే వెళ్తుంది. ఏసయ్యా దీని ఇది నన్ను కుట్టలేదు, నేను బతికానంటే నా ద్వారా నీకు ఏదో కార్యం జరగవలసి ఉంది. ఆ రోజుల్లో దేవుడు నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజుల్లో అనేక మందిని దేవుడు నిలబెట్టాడు. ఈ రోజుల్లో దేవుడిని నిలబెడుతున్నాడు. నువ్వు నిలబడినట్లయితే, లోబడినట్లయితే
ఒక తల్లిగా ఒక తండ్రిగా వాగ్దానం తీసుకోండి. నీ బిడ్డకు అది పంచిస్తావు. ఆస్తికి తరిగిపోద్ది, వాగ్దానాలు తరిగిపోవు. ఆస్తి కరిగిపోద్ది, బ్లెస్సింగ్లు కరిగిపోవు. నీ దీవెనలు దేవుడిని కుమ్మరించబోతున్నాడు. అందరూ తలలు వంచండి. ప్రతి ఒక్కరు ముందు నడువగా అందరూ కళ్ళు మూయండి. ప్రతి ఒక్కరూ ప్రియులారా కళ్ళు మూయండి. సఫలత, సఫలతలో ఉన్నావా? విఫలతలో ఉన్నావా? వ్యాపార నష్టం, ఉద్యోగ నష్టం, చేతి పనుల నష్టం, కుటుంబ నష్టం, ఆర్థిక నష్టం, ఆరోగ్య నష్టాలు, ఇవన్నీ తొలగిపోయినప్పుడే సఫలత. సఫలత కావాలంటే, సఫలత కలిగే వాళ్ళు కలిగి ఉండాలంటే నిలబడేవారు కావాలి. ఆరు బాధలు కలిగిననో, ఏడు బాధలు కలిగిననో భయపడకుము. నీ దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. నిషేధించబడే నీవు మూలగా తలరాయి అవ్వబోతున్నావు. పనికి రాడు అనుకున్నటువంటి వాడు గొప్పవాడయ్యాడు. దేశాన్ని తిప్పే చక్రవర్తి అయ్యాడు యోసేపు. వాడు ఉన్నాళ్లే గొర్రెలు కాడు ఉన్నాళ్లే అన్నాడు దావీదుని తండ్రి. ఎన్నిక లేనివాడు బలమైన జనమయ్యాడు దావీదు. నిన్ను వాగ్దానంతో దేవుడు నింపాలంటే ఆయన మాటకు మనం లోబడాలి. అప్పుడు నీకు వాగ్దానం ఇస్తాడు, నీ బిడ్డలకు దీవెనలిస్తాడు. ఎలా ఉంది మన పరిస్థితి? సనుగుళ్ళు గుణుగుళ్ళు కాలు కింద తొక్కేయండి, బలహీనతల కింద తొక్కేయండి. పరిశుద్ధ శక్తితో నింపబడదాం. దేవుని కార్యాల కొరకు ఎదురు చూద్దాం. కూడికి పెట్టుకున్న ప్రియ కుటుంబం కొరకు, అంతవరకు ఆ బిడ్డని రక్షణలో నిలబడటం కొరకు, కూడి వచ్చిన ప్రియులందరి కొరకు అందరూ స్తోత్రం చెబుదాం.